Let's welcome Kiran Korrapati garu on stage. Welcome Hello. Kiran garu, first of all, in the trailer and all Thank the you. Very best for the film. Andarki namaskaram, media family ki namaskaram, fans ki namaskaram. Trailer ela undi? Ante nenu koncham gattiga cheppagalra. Thank you, thank you, thank you. So Kiran garu, yeah, thank blockbuster. Takkina avasaram ledhu. ఓకే సో ఇప్పుడే నేను ఇందాక అన్నట్టుగా ఒక డెబ్యూ డైరెక్టర్కి వరుణ్ తేజ్ గారు లాంటి హీరో, ఇంకో పక్క ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, నదియా గారు, వాట్ నాట్ పేరు చెప్తే చాలు వాళ్ళు అక్కడ శిఖరంలో కనిపిస్తున్నారు, జగపతి బాబు గారు. సో ఇంతమందిని హ్యాండిల్ చేయడం, యునో అంతమందికి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రాయడం, అసలు ఇదంతా ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? ఛాలెంజింగ్ అంటే ముందు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే నాది వరుణ్ గారిది ఒక 5 ఇయర్స్ జర్నీ అండి. సో ఆయన నేను డిస్కస్ చేసుకొని ఒక బాక్సింగ్ స్క్రిప్ట్ రాద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఆయన సపోర్ట్ తోటి ఇదంతా మేము హ్యాండిల్ చేయగలిగాము. ప్లస్ అరవింద్ గారు లాంటి బిగ్ ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఈజీ అయింది. ఫస్ట్ టైం డైరెక్టర్కి ఒక ఉపేంద్ర గారిని కలవాలన్నా, జగపతి బాబు గారితో మాట్లాడాలన్నా, సునీల్ శెట్టి గారితో మాట్లాడినా, నవ్య గారితో మాట్లాడినా, ప్లస్ వాళ్ళందరూ కూడా మామూలుగా కోఆపరేట్ చేయలేదు. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్లకు కాకుండా బాగా రిసీవ్ చేసుకున్నారు, అందుకే ఇదంతా పాసిబుల్ అయింది. బాక్సింగ్ అనే టాపిక్ కాన్సెప్ట్ అలా వచ్చిందనమాట. అయితే వరుణ్ తేజ్ గారికి బాక్సింగ్ చేయాలని అనిపించిందా? బట్ నిజంగానే బాక్సింగ్ అనే స్పోర్ట్ ని మేము ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ ఏ సినిమాలోనూ చూడలేదు. బాక్సింగ్ చాలా సంవత్సరాల తర్వాత మన గని మూవీలోనే మనం యూస్ చేస్తున్నాం బాక్సింగ్ కాన్సెప్ట్. బట్ వాట్ ఇస్ సో ఛాలెంజింగ్ అబౌట్ అంటే బాక్సింగ్ అనే స్పోర్ట్ ని తీసుకుని సినిమాలో దాన్ని ఇన్కల్క్యులేట్ చేయడం అనేది ఎలాగా వచ్చిందంటారు? చాలా ఉందండి ఛాలెంజ్. ఫస్ట్ హీరోగా ట్రాన్స్ఫర్మేషన్లోని కథ ప్రకారం ఆయన ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా ఉండాలి బాడీ అంతా. సెకండ్ హాఫ్ ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాంతో మాకు కూడా కోవిడ్ అనే పెద్ద హర్డల్, సో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుని చేయాల్సి వచ్చింది. రెండోది ఏంటంటే బాక్సింగ్ అనేది ఓన్లీ 6 పంచులే ఉంటాయండి. ఈ 6 పంచులతోటి 20 నిమిషాలు సినిమాని ఎంజూయించాలి. మిగతా ఫైట్లు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ అవన్నీ అంటే చాలా ఉంటాయి వాళ్ళకి, లెగ్ మూమెంట్స్ కానీ హ్యాండ్ మూమెంట్స్ కానీ అవన్నీ. కానీ బాక్సింగ్కి ఇది పెద్ద టాస్క్ అయింది. దానికి దిలీప్ మాస్టర్ లార్నల్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. దీన్ని మేము స్క్రీన్ మీద తీసుకొని రావటం ఐడియాని, సో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి దీంట్లో. అయితే ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే రెస్ట్రిక్టెడ్ పంచెస్ తోనే, నెంబర్ ఆఫ్ పంచెస్ తోనే మనం స్పోర్ట్ అంతా పిక్చరైజ్ చేయాలన్నమాట. త్రూఅవుట్ గా ఇంట్రెస్టింగ్ గా ఎలా చేస్తుంటారు అన్నది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇన్ ద ఫిల్మ్. బట్ ట్రైలర్ లో అయితే వి ఆర్ థరోలీ ఎంజాయ్డ్ అండి. డైలాగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆఫ్ కోర్స్ వరుణ్ తేజ్ గారి ప్రెజెన్స్ కానీ, ఎనీవేస్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ.